హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి లడ్డు అండి. కమ్మనైన లడ్డు, టేస్టీగా జ్యూషీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లడ్డు తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు, బేషన్ లడ్డు అని అంటారు. మనం ఇది శనగపిండితోటి ప్రిపేర్ చేసుకుంటాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా లేకపోతే మీ ఫ్రెండ్స్ వచ్చినా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగుంటుందండి, మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టినా మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. అంత జ్యూషీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల కా నుంచి ముసలిళ్ళ దాకాస్తాం ఈ లడ్డుని. ఈజీగా నోట్లో అయితే కరిగిపోతుంది, తినచ్చు. అంత బాగుంటుందండి. ఇప్పుడు 2 కప్పుల పిండి మనం జల్లెడ చేసుకోవాలి. పిండిని కంపల్సరీ, మనకు ఏమన్నా కొంచెం రవ్వ ఉన్నా అచ్చేస్తుంది. పిండి చాలా మెత్తగా ఉండాలి. చూడండి, పిండి జల్లెడ చేసుకున్నాక దాన్ని మెదరింగ్ చేసుకోవాలి. మనం నేను ఇక్కడ 2 కప్పులతోటి చేస్తున్నా. 2 కప్పుల పిండిని తీసుకోవాలి. నేను 2 కప్పుల పిండికి మెదరింగ్ చెప్తా. 2 కప్పుల శనగపిండిని మనం తీసుకోవాలి. తీసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లనే చక్కెర పౌడర్ పట్టుకోవాలి. చక్కెర పౌడరు మనము ఎంత అంటే 1 కప్పున్నర తీసుకోవాలి. అంటే మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో 2 స్పూన్ల దాకా తీసుకోవచ్చు, కానీ స్వీట్ బాగానే ఉంటుందండి. నేనైతే 1 కప్పున్నర తీసుకున్న చక్కెర పౌడరు. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు నెయ్యి 1/4 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, 1/2 కప్పు తీసుకోవాలి. అదే మెదరింగ్ కప్పుతోటి మనము పప్పు పిండిను చక్కెర పౌడర్ ఎంత ఏ కప్పుతోటి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నెయ్యిను ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని మనం నెయ్యిని అందులో వేసుకోవాలి. మనకు నెయ్యి అంతా కరిగినాక మనం శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా కరిగించుకోవాలి. అట్లా చూడండి, కొంచెం వేడైనాక మనం శనగపిండిని అందులో వేసి మనం దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టకండి. మీడియం కును లోకు అడ్జస్ట్ చేసుకుంటా మనం దీన్ని పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పిండి కలర్ మారద్దు. మనకు లో ఉంచుకుంటేనే కలర్ మారకుంటుంటుంది. లోకును మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటా పిండి నుంచి కమ్మటి వాసన వచ్చేదాకా దాన్ని 15 నిమిషాలు కంపల్సరీ ఏంపుకోవాలి. అప్పుడే మనకు పిండి అంతా మంచిగా ఎగుతుందండి. అప్పుడే లడ్డు టేస్ట్ చూద్దాం చాలా బాగుంది. అందుగురించి పిండిని కంపల్సరీ 15 నిమిషాలు ఏంపుకోవాలి. చూడండి, అట్లా కంటిన్యూగా మనకు ఉండలన్నీ కట్టకుండా స్పూన్ బట్టి అట్లా మ్యాచ్ చేసినట్టు అనుకుంటా దాన్ని పిండి అంతా మంచిగా ఏంపుకోవాలి. చూడండి, ఉండ అన్నది కట్టకూడదు అట్లా అని మనం పిండి సుతం మంచిగా ఏంపుకోవాలి. చూడండి, అట్లా స్పూన్ బట్టి అట్లా అనుకుంటే మనకు ఉండలన్నది లేకుండా చాలా చక్కగా పిండి ఎగుతుంది. చూడండి, అట్లా ఏంపుకోవాలి. మనకు పిండి ఎంత చక్కగా ఎగుతుందో అంత లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏదైనా పండుగల టైంలో అయినా లేకపోతే అట్టిగా తినబుద్ది అయినా మనం దీన్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మనం పిండి అంతా చక్కగా ఏంపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయిద్ది. చూడండి, అట్లా దాన్ని మనం మొత్తం పిండి అంతా పొడి పడేదాకా కొంచెం దగ్గర మనకు పిండి ఎగితే అది మనం వేసిన నెయ్యి అన్నది కొంచెం రిలీజ్ అవుతుంది బయటికి. చూడండి, అప్పటికిప్పటికి కొంచెం మనకు జివుకు జివుకు కాలేదా. అట్లా మనకు పిండి ఎగిందంటే మనకు ఆయిల్ అన్నది మనం వేసిన నెయ్యి అన్నది పిండి నుంచి వదిలేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆపుకోవచ్చు, మనకు పిండి ఎగింది అన్నట్టు. చూడండి, పిండి అంతా అట్లా ముద్ద కత్తుంది కదా. ఇప్పుడు దాన్ని ఇంకా కొద్దిసేపు దాన్ని ఫ్రై చేసుకోవాలి. అట్లా చెంచా స్పూన్ బట్టి అట్లా అనుకుంటా మనం దాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు మన నెయ్యి అంతా మనకు పిండి నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకోండి. మళ్ళా కొద్దిగా ఇలాచి పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకున్నాక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. 2-3 నిమిషాలు కలుపుకుంటే సరిపోయింది. ఇది కంపల్సరీ 15 నిమిషాలు అయితే పిండిని ఏంపుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు బాగుంటుంది. చూడండి, మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా మనకు పిండి అంతా మంచిగా ఫ్రై అయినట్టు. చూడండి, అట్లా ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని అందులో కొన్ని
జీడిపప్పు ముక్కలుసు తీసుకోవాలి, చిన్నగా కట్ చేసి అట్లనే మనం పక్కకు పెట్టుకున్న చక్కెర పౌడర్ సుతం వేసుకోవాలి. వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి. చూడండి, ఫస్ట్ కొంచెం పొడి పొడి ఉన్న మనకు ఆ వేడికి చక్కెర అన్నది కరిగి కొంచెం అది జ్యూసీగా తయారవుతుంది. దాన్ని మనం వేడి తగ్గేదాకా మొత్తం చల్లారేదాకా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే ఉండలు గట్టిస్తుంది. చూడండి, దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకు ఉండలన్నవి లేకుండా చక్కగా కలుపుతుంది. చూడండి, అట్లా ఉండలు కడతాయి అన్నట్టు మనం వదిలేస్తే వదిలేయకూడదు. మనకు అది పూర్తిగా చల్లారేదాకా స్పూన్ బట్టి కానీ చేత అయినా కలుపుకోవచ్చు. కొద్దిగా చల్లారినాక చేత కలుపుకోండి, వేడి ఉంటే స్పూన్ బట్టి కలుపుకోండి. చూడండి, అట్లా కలుపుకోవాలి. దాన్ని పూర్తిగా చల్లారేదాకా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, అట్లా స్పూన్ బట్టి మ్యాచ్ చేసినట్టు అనుకుంటా అట్లా కలుపుకోవాలి. అప్పుడే చక్కగా అది ఉండలు లేకుండా పిండి అంతా కలుపుతుంది. చూడండి, అట్లా మనకు కొద్దిగా చల్లారుతుంటే పిండి అన్నది లూజ్ అయ్యి మంచిగా ఉంటుంది. చూడండి, అట్లా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, కొంచెం చల్లారినాక చేత కలుపుకుంటే మనకు ఉండలన్నవి లేకుండా చక్కగా కలుపుతుంది. అట్లా కలుపుకోవాలి. చూడండి, మనకు చేత తాకి అంత చల్లారింది కదా, ఇప్పుడు చేత కలుపుకోవచ్చు. చూడండి, చేత కలుపుకుంటే చక్కగా కలుపుతుంది కాబట్టి చేత బాగా మనం చపాతీకి ఎట్లా కలుపుకుంటామో పిండి అట్లా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, తప్పక ట్రై చేయండి ఈలోసారి. ఇప్పుడు అంతా కలుపుకున్నాక అట్లా కొంచెం చపాతీ ముద్దల్లాగా చేసుకోవాలి. చేసుకొని మనం దాన్ని ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి, దానికి సపరే పక్కకు పెట్టేయాలి. అప్పుడు మనకు పూర్తిగా చల్లారి ఇంకా మంచిగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న గంట అన్న పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్నాక మళ్ళీ దాన్ని అంతా కలుపుకోవాలి. చూడండి, మళ్ళీ అట్లా కలుపుకుంటే మనకు లడ్డుకు మంచిగా వీలుగా అవుతుంది. చూడండి, అట్లా అంతా కలుపుకొని మనం లడ్డూలు అన్నవి చుట్టుకునుడే చాలా బాగా వస్తాయండి లడ్డూలు. ఇది చేయరాని వాళ్ళకు ఇస్తాం, ఈజీగా వస్తాయి. మనకు లడ్డు అన్నది ఖరాబు కాకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత చేయరాని వాళ్ళకైనా ఈ లడ్డు అన్నది ఈజీగా చేస్తారండి. తప్పక చేయండి, చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి మనకు ఒక 10 నుంచి 15 రోజులు నిల్వస్తుంటాయండి బయట ఉంచిన. చూడండి, లడ్డూలన్నీ ఎట్లా చేసుకోవాలని. చూడండి, మనకు ఎంత జ్యూసీగా కనబడుతుందో లడ్డు, అంత టేస్ట్ ఉంటుందండి. మనకు నోట్లు ఎత్తే ఇట్లా కరిగిపోయింది అంతే, అంత బాగుంటాయి. ఒక్క లడ్డుతోటి ఆపర్ అంతే, అంత బాగుంటాయండి. చూడండి, మనం లడ్డూలన్నీ అయ్యే విధంగా చేసుకోవాలి. మనకు పిండి గట్టిగా అవుడు అట్లా ఏది ఉండదు. ఎంత జ్యూసీగా ఉంటుందో చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి లడ్డూలు అయితే. చూడండి, మనకు చివరి లడ్డు దాకా సూపర్ ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి, గట్టిగా అస్సలే కావు. లడ్డూలు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. ఇప్పుడు పైనుంచి కొంచెం గార్లిక్ చేసుకుంటే ఇంకా కొంచెం అందంగా కనబడతాయి. చూడండి, ఇంట్లోనే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అట్లా పెట్టేసుకోండి. మనకు బేకరీ షాప్లో లడ్డు లాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు